నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తల్లోకి వెళ్ళే ముందుగా ముఖ్యాంశాలు ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన జీవన్ రెడ్డి మాల్లో కేసీ ప్రారంభించిన ఎమ్మెల్యే జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు నిధులు కేటాయించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి జహీరాబాద్ ఎంపీ వినతి పత్రం అందజేత ఆషాఢ మాసం ఆఖరి ఆదివారంతో కిటకిటలాడిన గ్రామ దేవతల ఆలయాలు మేకలను కోళ్లను బలిచ్చి మొక్కులు తీసుకున్న భక్తులు లైన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ క్యాంప్ నిర్వహణ వైద్య పరీక్షలు చేసి మందుల పంపిణీ ఆర్మూర్ పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కేఎఫ్సిని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎఫ్సి యాజమాన్యం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కేఎఫ్సిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో అన్ని రకాల హంగులతో ఆర్మూర్ పట్టణంలో షాపింగ్ మాల్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్, కేఎఫ్సి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారు వారి యొక్క వ్యాపారం చాలా మంచి కొనసాగాలని ఇక్కడ ఆర్మూర్ ప్రాంతం, ఎందుకంటే కేఎఫ్సి అంటే కేవలం గతంలో హైదరాబాద్లో ఉండేది, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా లేని పరిస్థితి, కానీ అట్లాంటిది అలా ఆర్మూర్ ప్రాంత పట్టణానికి రావడం, మున్సిపాలిటీలో ఉండడం ఆర్మూర్ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. చాలా యూత్ బాగా బాగా క్రేజీగా ఉన్నారు కేఎఫ్సి గురించి. పిల్లలంతా చాలా సంతోషంగా ఉన్నారు. మరి వారి యొక్క కేఎఫ్సి బాగా బ్రహ్మాండంగా నడవాలని చెప్పి వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఇలా నా క్షేత్రం మీదుగా ఇనాగ్రేషన్ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నల్లపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పోచమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి బలిదానాలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సర్వసమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసం నల్లపోచమ్మ ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ ప్రతినిధులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ భవనంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ పలువురిని పరీక్షించి తగిన సలహాలు, సూచనలు చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శివరాజ్ డాక్టర్ వంశీకృష్ణలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకుండాలని సూచించారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల డయాబెటీస్ ఉచిత క్యాంపును నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి సంతోష్, కోశాధికారి జ్ఞాని, హరినారాయణ, మోహన్ దాస్ తదితరులు ఉన్నారు. ఉచిత డయాబెటిక్ శిబిరాన్ని ప్రారంభించబడింది. ప్రతి నెల రెండవ ఆదివారం ఈ యొక్క శిబిరం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈ యొక్క శిబిరం ఉంటుంది. కాబట్టి ఆర్మూర్, బాల్కొండ ప్రాంత ప్రజలు నెల కూడా ఈ నెల నుంచి ఉచిత డయాబెటిక్ శిబిరం అనేది ఇక్కడ లయన్స్ క్లబ్లో చేస్తున్నాము. దాంట్లో నేను కూడా పాల్పంచుకునేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ యొక్క డయాబెటిక్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిరా అంటే, షుగర్ అండ్ ఈ షుగర్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్ గురించి అందరిలో ఒక చైతన్యం అనేది తీసుకొని రావాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో తిరుమల కాలనీ నూతన కార్యవర్గాన్ని కాలనీ వాసులు ఎన్నుకున్నారు. కాలనీ నూతన అధ్యక్షుడిగా లింగన్న, కార్యదర్శిగా సుదర్శన్, ఉపాధ్యక్షుడిగా విజయ్ కుమార్, శంకర్, కోశాధికారిగా హనుమన్లను కాలనీవాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు. నూతనంగా
ఎన్నుకోబడిన తిరుమల కాలి మాకు వెంకటేశ్వర గుడిలో వాగ్దానం చేయడం జరిగింది. ఈ యొక్క తిరుమల కాలనీ దత్తత తీసుకోవడం జరిగింది. కనుక మేము అతి త్వరలో ఎమ్మెల్యే గారి కౌన్సిల ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సమస్యను సమస్యను తీర్చాలని వినవించుకుంటున్నాము. ఈ నెల 9వ తేదీన ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాలో దళితులు, గిరిజనులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ విప్ ఈరవత్రి అనిల్, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏబి శ్రీనివాస్ చిన్నాలు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ చిన్నాలు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులను, గిరిజనులను మోసం చేసి పాలన కొనసాగిస్తుందని, కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండారోల పలు గిరిజనులు, దళితులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్షకు మించి తగ్గకుండా అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు రేపు జరిగే కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల అధ్యక్షుడు జీవన్, మాక్లూర్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, నందిపేట మండల అధ్యక్షుడు ఇంద్రుడు, పిసిసి కార్యదర్శి ప్రమోద్, డిసిసి కార్యదర్శి మజీద్, బాబా బబ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. దళిత గిరిజన ముఖ్యంగా దళితుల గురించి, గిరిజనుల గురించి అంటే లక్ష కుటుంబాలు ఇవాళ బాగుపడేటి, 3 ఎకరాల భూమి ఇచ్చి ఉంటే అదొక 16 లక్షల కుటుంబాలు ఇవాళ బాగుపడేటి. కానీ ఇవేమీ చేయకుండా 4 లక్షల పైన అప్పు, 4 లక్షల కోట్ల పైన అప్పు చేస్తుంది. మరి ఈ 4 లక్షల కోట్లు ఎవరి కోసం అప్పు చేసింది? మరి ఈ వర్గాలు ఏమైనా లాభపడ్డాయంటే ఈ వర్గాలు తీవ్రమైన అన్యాయానికి గురైనవి. కాబట్టే ఇవాళ ఈ దండోర పెట్టినాం. ఇందిరా గాంధీ గారు 20 సూత్రాల పథకం తీసుకొచ్చి దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులందరికీ కూడా ఆసరా కల్పించినటువంటి పరిస్థితి దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతేకాకుండా పెద్దలు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదలందరికీ, మరీ ముఖ్యంగా గిరిజనులకు, దళితులకు అయితే కంపల్సరీ ఇల్లు కల్పించినటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజానీకానికి అందరికి తెలుసు. బాబు, నువ్వు ఈ దళితులకు ఇప్పుడు గుర్తొచ్చింది హుజురాబాద్ ఎన్నికలని. ఇదే 119 నియోజకవర్గాలకు వర్తింపజేయాలి, ఒకరికి పరిమితం కాదు. అట్లయితే లేకుంటే మేము కూడా మా లోకల్ ఎమ్మెల్యేలు అన్నారు, నాయన రాజీనామాలు చేయండి మీరు, మాకన్నా మాకు ఈ పథకాలు వస్తాయని. ఇక నెక్స్ట్ ఆర్మూర్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఆర్మూర్ మండలంలోని దేగాం వీడిసి గ్రామ ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శివాలయంలో గంగ నీళ్లతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీడిసి సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వీడిసి ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు శివాలయంలో గంగ నీళ్లతో అభిషేకం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడిసి సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు. గత 3 సంవత్సరాల నుండి మోతే ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న ఎజిలిటీ కంపెనీ హైదరాబాద్ మేనేజర్ మరియు టీం సభ్యులు సంజేష్, రాంభూపాల్, మనోహర్ రెడ్డి మోతే ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ కంపెనీ వారు 2019 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పాఠశాలను సందర్శించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు లింగన్న తెలిపారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగన్న మాట్లాడుతూ 2020-21 విద్యా సంవత్సరంలో వచ్చిన 10వ తరగతి ఫలితాలలో టాపర్స్ భార్గవి, యు రాకేష్, బి రాకేష్, రవలి, అంజలి విద్యార్థులకు తలా 2000 రూపాయల ప్రోత్సాహాలుగా ఇవ్వడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కంపెనీ వారు నియమించిన ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలతో వారిని సన్మానించారు. ఎజిలిటీ కంపెనీ హైదరాబాద్ మేనేజర్ మాట్లాడుతూ, మా ఆర్థిక సహకారం అన్ని వేళలా ఉంటుందని, గ్రామ భాగస్వామ్యం ఉన్నన్ని రోజులు కొనసాగుతుందని అన్నారు. పుట్టినరోజు సందర్భంగా కౌలు రైతు ఛాలెంజ్లో భాగంగా కౌలు రైతుకు ఆర్మూర్ శ్రవణ్ సహాయం చేశారు.
పుట్టినరోజు సందర్భంగా అనవసర ఖర్చులకు పోకుండా కౌలు రైతుకి సహాయం చేయాలనే తపనతో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో గత 3 ఏళ్లుగా కౌలు రైతు ఛాలెంజ్ అనే ప్రోగ్రాం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సహాయం అందుతున్న విషయం తెలిసిందే. ఈరోజు సంస్థ ఉపాధ్యక్షుడు ఆర్మూల్ శ్రవణ్ పుట్టినరోజు సందర్భంగా వేల్పూర్ మండలంలో 2 కౌలు రైతులకు కలిపి 10,000 రూపాయలు ప్రకటించగా ఎఫ్సీఐ డైరెక్టర్ సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ అధ్యక్షులు రవీందర్ ఆధ్వర్యంలో ఈ పైకాన్ని కౌలు రైతుకు సహాయం చేశారు. వేల్పూర్ గ్రామంలోని బాలేష్ అనే కౌలు రైతుకు, వెంకటపూర్ గ్రామంలో రాములు అనే రైతుకు చెరో 5,000 రూపాయలు ఇచ్చారు. ఏర్గడ్ల మండలంతో పాటు ఆయా గ్రామాలలో హెల్త్ సర్వే చురుకుగా కొనసాగుతుంది. మండలంలోని అన్ని గ్రామాలలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరుగుతూ ఇంట్లో వారి జబ్బుల గురించి తెలుసుకుని వారి పూర్తి సమాచారాన్ని వెంటనే నమోదు చేస్తున్నారు. ఒక పక్క వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ సర్వే అంగన్వాడీ ఆశా వర్కర్లు స్వతహాగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వేను పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. ఎర్రగడ్ల మండలంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్త్ సర్వేను పరిశీలించేందుకు మండల ప్రత్యేక అధికారిని జిల్లా కలెక్టర్ నియమించినప్పటికీ ప్రారంభంలో 4 ఏళ్ల పాటు మండల ప్రత్యేక అధికారి సెలవు పెట్టడం విడ్డూరంగా ఉందని మండలంలో పలువురు ఆరోపిస్తున్నారు. మోర్తాడులో గల అతి పురాతనమైన, అతి ప్రసిద్ధిగాంచిన పవిత్ర శివాలయంలో శుభ శ్రావణ మాసం నేటి సోమవారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించుకునేలా స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. శివాలయం పూజారి వసుంధర గీతమ్మలు శుభ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం నుండి ప్రతిరోజు శివాలయంలో ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి నూతన వస్త్రధారణ, అభిషేకాలు, భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తారు. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఆరతి, మంత్రపుష్పం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ పూజారులు నిర్వహిస్తారు. జహీరాబాద్ ఎంపీ బీపీ పాటిల్ తన పార్లమెంటు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డికి పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్, హనుమంత్ షిండే కలిసి మగ్నూర్ మండల కేంద్రం అభివృద్ధి పనులు, కేంద్ర విద్యాలయం, సెంటర్ లైటింగ్, బైపాస్, సిసి రోడ్డు, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఈ యొక్క అభివృద్ధి పనుల కోసం మగ్నూర్ మండలం నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మగ్నూర్ గ్రామ సర్పంచ్ దరాస్ సురేష్, మగ్నూర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సంగమేశ్వర్, డిసిసిబి సి డైరెక్టర్ రామ్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, వైస్ చైర్మన్ అశోక్ పటేల్, చైర్మన్ శ్రీనివాస్ పటేల్, ఎండోమెంట్ చైర్మన్ నర్సింహ్లు, మండల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పూలం నుంచి ఏక్తా యాత్రను బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి బుల్లెట్ బైక్ పై చేస్తున్నారు. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో నిజామాబాద్ ఏక్తా యాత్ర కో కన్వీనర్ల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ బుల్లెట్ నడుపుతూ సుమారు 4,450 కిలోమీటర్లు మదురై, తమిళనాడు, మానాలి మీదుగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లి అక్కడ భారత మాత జెండాను పెట్టడం జరుగుతుందని, మతాలకు అతీతంగా ఈ ర్యాలీ చేయడం జరుగుతుందని, అడుగడుగునా ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని, ఇందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ నగరంలో తమకు భారీ ఎత్తున ఘనస్వాగతం పలికినందుకు నిజామాబాద్ ఏక్తా యాత్ర కో కన్వీనర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ ప్రజలకి మా అభినందనలు తెలుపుకుంటున్నాము. ఆగస్టు 1 ఏక్తా యాత్ర మదురైలో స్టార్ట్ చేశాము. మదురై నుంచి మనాలి, హిమాచల్ ప్రదేశ్ వరకు 4,450 కిలోమీటర్లు దేశీయ జెండాను తీసుకుని అక్కడికి పెట్టడానికి వెళ్తున్నాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ప్రత్యేకంగా ఈ సంవత్సరం 75వ సంవత్సరం మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సిల్వర్ ప్లాటినం జూబ్లీ ఇయర్ ని ఈ సంవత్సరం మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు బొట్టు వెంకటేష్, మల్లేష్ యాదవ్, న్యాలం రాజు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో 650 మంది కోలుకున్నప్పటికీ 2 కరోనా మరణాలు సంభవించాయి. కోవిడ్-19తో 2 వ్యక్తులు మృతి చెందారు. 645 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు 3,819కి చేరింది. తాజా కేసులతో కలుపుకొని పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,388కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య
8674గా ఉంది. అధికారులు శుక్రవారం 111226 శాంపిల్స్ ని పరీక్షించారు. వీటిలో 1.262 శాంపిల్స్ ఫలితాలు వెలువడాల్సి ఉంది. జిల్లాల వారీగా కోవిడ్ పాజిటివ్ కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 20, జీహెచ్ఎంసీ 79, జగిత్యాల 19, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 4, జోగులాంబ గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 66, ఖమ్మం 42, కొమరం భీం హసీఫాబాద్ 2, మహబూబ్ నగర్ 6, మహబూబాబాద్ 12, మంచిర్యాల 15, మెదక్ 4, మేడ్చల్ మల్కాజ్గిరి 30, ములుగు 8, నాగర్ కర్నూల్ 3, నల్గొండ 36, నారాయణపేట్ 2, నిర్మల్ 1, నిజామాబాద్ 7, పెద్దపల్లి 34, రాజన్న సిరిసిల్ల 14, రంగారెడ్డి 25, సంగారెడ్డి 7, సిద్దిపేట్ 19, సూర్యాపేట్ 21, వికారాబాద్ 4, వనపర్తి 2, వరంగల్ రూరల్ 25, వరంగల్ అర్బన్ 38, యాదాద్రి భువనగిరి 17 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్త వహించాలని కోరుతున్నారు వైద్య ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,34,455కు చేరింది. ఇందులో 3,10,99,771 మంది బాధితులు కోలుకోగా 4,06,822 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,27,862 మంది వైరస్ వల్ల ప్రాణాలు వదిలారు. ఇక శనివారం ఉదయం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 491 మంది మృతి చెందగా 43,910 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్రెడ్డి పర్యటన. జీవన్రెడ్డి మాల్లో కేఎఫ్సి ప్రారంభించిన ఎమ్మెల్యే. జహీరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్కు నిధులు కేటాయించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి జహీరాబాద్ ఎంపీ వినతి పత్రం అందజేత. ఆషాఢ మాసం ఆఖరి ఆదివారంతో కిటకిటలాడిన గ్రామ దేవతల ఆలయాలు. మేకలను కోళ్లను బలిచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు. లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ క్యాంప్ నిర్వహణ. వైద్య పరీక్షలు చేసి మందుల పంపిణీ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.